త్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం బ్రహ్మర్షి ధ్యాన ధ్యానవందనాలు తెలియజేసుకుందాం ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సత్యంతో జీవించడం కోసం ఎన్నో విషయాలను ఎంతో మంది మాస్టర్ల ద్వారా ఎన్నో పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు సత్యదర్శనంలో ఒక అద్భుతమైన సెగ్మెంట్ని మనం ప్రారంభించుకుంటున్నాం అదే ఎందరో మహానుభావులు మనం పంచరత్న కీర్తనలో విన్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని బ్రహ్మర్షి పత్రిజీ వారి ద్వారా మహా అనుభవాలు మహా అనుభవాలంటే గొప్ప అనుభవాలు ఉన్నవారే మహానుభావులు అనే విషయం అందులోని నిగూఢ అర్థాన్ని మనకు తెలియజేశారు సో ఈరోజు అగస్త్య మహర్షి సప్త ఋషుల్లో ఒక ఋషి అయిన అగస్త్య మహర్షి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి ఈ మహర్షుల గురించి ఎందరో మహానుభావుల గురించి మనకు అందించడానికి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుజరాత్ ఆధ్యాత్మిక సంస్థ వారు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ రాశారు వారు ఆ ఎగ్జామినేషన్ కోసం ఎంతోమంది మహర్షులు మన భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జన్మించిన ఆ మహర్షులు వారు ఎలా ఎదిగారు జ్ఞానం ఎలా సముపార్జించారు ఎలా పంచారు అనే విషయాలన్నింటినీ వారు చదివి తెలుసుకొని ఎగ్జామ్ రాసి అందులో ఉత్తీర్ణత సాధించిన ఒక ఆధ్యాత్మికవేత్త సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం సో మీరు ఎవరైనా సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు నమస్కారం మేడం నమస్కారం అండి సో అల్టిమేట్ టాపిక్ మనం తీసుకున్నాం మేడం ఎందరో మహానుభావులు అంటే గొప్ప అనుభవాలు ఉన్నవారు అని పత్రికారి చెప్పేవారు మనకి సో అగత్య మహా మహర్షి గురించి మరి వారి కాశీ జీవనం గురించి మనం ప్రారంభిద్దాం అలాగే అండి ఏమంటే అగస్త్య మహర్షి అని గానీ అందరికీ తెలుసు దాదాపు ఆయన పేరు ఎన్నవాళ్ళు మన ఈ దక్షిణాన ఎవరు ఉండరు ఎందుకంటే దక్షిణాన ఆయన అనేక గుఫలు మనం చూడడానికి వెళ్ళినప్పుడు బయట యాత్రలకు వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా చాలామందికి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నేను కూడా అనంతపూర్ ఆ సైడ్ బ్రహ్మంగారు మఠం ఆ సైడ్లో కూడా వెళ్ళినప్పుడు అక్కడ గుఫలు ఉన్నాయి అందులో చెప్పారనమాట అగస్త మహర్షి ఇక్కడ ధ్యానం చేశారని అక్కడ ఒకసోటే కాదు ఇంకా చాలా ప్లేసెస్లో మనం వింటూ ఉంటాము ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఇది అని చెప్పుకోవడము అవన్నీ చాలా చూస్తున్నామండి అంటే అగస్త మహర్షి గురించి వినని వాళ్ళు ఉండరు అని చెప్పాలి ఈయన సప్త ఋషుల్లో ఒకరు అయితే ఈయన అనేది ఎలా జరిగిందంటే త్రేతాయోగానికి ముందే ఆ కాలంలో అంటే చాలా లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చు వేలు లక్షల సంవత్సరాలు ఎంతకాలం జీవించారంటే చాలా వేల సంవత్సరాలు జీవించారని కూడా చెప్తూ ఉంటారు అగస్త్య మహర్షి అయితే కనుక ఆయన ఆ కాలంలో ఎందుకంటే ఋషులు వీళ్ళందరూ కూడా అనంట మనం ఏం చేస్తాము రోజు రేపు అనేదే చూస్తాం మనం సామాన్య మానవులు కానీ ఋషులు రాబోయే తరతరాలు కాలాలు చూస్తారు యుగాలు కూడా చూస్తారు త్రేతాయుగంలో ఉండగానే అప్పటికే ధర్మము ఒక పాదం లేదు మూడు పాదాలను ఉంది అలాగా వాళ్ళు ఆలోచించారన్నమాట ఇప్పటికే ధర్మం ఒక పాదం లేదు మూడు పాదాలను నడుస్తుంది ఇంకా రాబోయే కలియుగంలో ఎలా ఉంటుంది ప్రజలకి ఏమవుతుంది వాళ్ళకి అని చెప్పి వాళ్ళు అప్పట్లోనే దూరదృష్టితో ఆలోచించి దానికి కావలసిన సమర్థుడు కావాలని బ్రహ్మగారిని అడిగారంటారు ఓకే అప్పటిలో అప్పుడు అడిగినప్పుడు ఇలాగ అంటే అప్పుడు అలాగా ఈయన వచ్చారు అగస్త్య మహర్షి అని బ్రహ్మగారి యొక్క ఆ కాలంలో అయితే ఊర్వశి ఇంద్రలోకానికి వెళుతూ ఉన్నప్పుడు ఊర్వశిని మోహించిన సూర్యుడు మళ్ళీ వరుణుడు అంటే అది కూడా కాలప్రభావం అన్నమాట ఎందుకంటే ఈయన రాక కోసం అదంతా కూడా జరిగింది అని వాళ్ళ యొక్క తేజస్విని ఒక కుండలో పెట్టడం వల్ల ఆ కుండ నుంచి ఇద్దరు ఉద్భవించారంట ఓకే వశిష్ఠ మహర్షి అగస్త్య మహర్షి ఇద్దరు సోదరులు అని చెప్తారు సోదరులు అనమాట ఒకే కుండ నుంచి వచ్చారు కుంభ సంభవులు అని కూడా అంటారు అగస్త్య మహర్షి అలా వచ్చిన వారు ఏమంటే లోక కళ్యాణార్థమే వచ్చారు వారు ఓకే ఎప్పుడంటే రాబోయే కాలాలకి కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వా అంటే జనాలకి అంటే అంటే కలికాలంలో జరగబోయే పరిణామాలని వాళ్ళు అప్పట్లోనే అంత దూరంలో ఊహించి వాళ్ళు ఈ అగస్త్య మహర్షి ఏమంటే మన యొక్క ఈ భూమండలంలో మనకి దొరికిన ఒక ఏమనుకోవాలంటే చాలా గొప్ప వరదానం అనుకోవాలి మనం మనందరికీ మన అందరికీ కూడా నాగస్త్య మహర్షి రావడం అనేది గనక ఎందుకంటే ఆయన అంత జ్ఞానాన్ని అంతా అందరికీ పంచారు ఆయన అని అంటే చాలా కథలు కూడా ఉన్నాయన్నమాట ఆయన మీద ఇలాగ ఇలా జరిగినాన్ని కొన్ని కొన్ని సంఘటనలు ఇలాగా చెప్తూ ఆ విధంగా ఆయన వచ్చినప్పుడు ఆయన కాశీలో చాలా కాలం గడిపారు అగస్త మహర్షి అక్కడ కాశీలోనే తపస్సు చేసుకుంటూ గంగా నదికి అవతల ఒడ్డిన దూరంలోనే కొంచెం దూరంలోనే ఉండి ఆయన తపస్సు చేశారు అక్కడ అలాగే దానికన్నా ముందు ఇంకా ఏం చెప్తారంటే ఆయన భూమిలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తారు బాహ్ ఆనాటి తపస్సు ఈనాటి అవును అప్పట్లో ఏమంటే కాలం అనేది చాలా వేలు అలా ఉండేది వేలు లక్షలు వేల సంవత్సరాలు ఉండేది త్రేతాయుగంలో ఎందుకంటే ఆ కాలం ఆ సమయాలు అలా ఉండేవి త్రేతాయుగంలో రామాయణంలోనూ వస్తున్న అగస్త్య మహర్షి గురించి మళ్ళీ దోపరేగంలో మహాభారతంలో కూడా ఈయన గురించి వస్తుందట అగస్త్య మహర్షి గురించి అలాగే అనేక అనేకమైన ఘట్టాలు అనేమాట అలాగా కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత కాశీలో తపస్సు చాలా సంవత్సరాలు అక్కడ శివుని ఆరాధిస్తూ తపస్సు చేశారు ఆయన దగ్గరికి అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమంటారంటే ఆయన్ని ఆరాధించడానికి ఎంతో మంది దేవతలందరూ వచ్చేవాళ్ళట అగస్త్య మహర్షి ఆరాధించడానికి అంటే గనక ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది అగస్త్య మహర్షి ఆయన సాధన ఆయన ఎంత మంచి సాధన చేశారు అని చెప్పి మనకు తెలుస్తుంది దాన్ని బట్టండి అలా అయిన తర్వాత కాశీలో తర్వాత ఆయన వివాహం వివాహం చేసుకోవాల్సి వస్తుంది ఆయన అగస్త్య మహర్షి వివాహానికి లోప ముద్రని ఆయన చేసుకునే ఆమెను కూడా భార్యను కూడా ప్రకృతి అన్నమాట ప్రకృతి పరంగా ఆయనే క్రియేట్ చేశారంట మొక్కలలో ఉన్న ఆ శక్తిని ఆ ఎనర్జీస్ని తీసుకుని అలాగే జంతువుల్లో అనేకమైన జంతువుల్లో ఉన్న వాటి నుంచి తీసి ఆయన ఒక ఈ ఒక పిండంలాగా ఒక ఆమెని సృష్టించారని చెప్తారు క్రియేట్ ప్రకృతి పరంగా ఒక స్త్రీని సృష్టించారు అనేక గుణాలు లోపముద్ర అని ఆమె పేరు లోపముద్ర అని ఎందుకు వచ్చిందంటే అసలు ఆమెలో ఏ లోపము లేదట ఏ లేని లోపము లేని స్త్రీ మాట ఆమెను ఒక చిన్న పాపగా క్రియేట్ చేసి అప్పట్లో అక్కడ విదర్భ ఉంటారు ఆయనకి పెంచు వాళ్ళకి పిల్లలు ఉండరు పెంచుకోవడానికి ఇచ్చారని చెప్తారు అలా కొన్నిసార్లు చెప్పుంది కొన్ని చోట్ల కొన్ని చోట్లేమో వాళ్ళకి వరదానం ఇవ్వడం వల్ల ఒక అమ్మాయి పుట్టిందని కూడా చెప్పారు అంటే వేల లక్షల సంవత్సరాలు అనేసరికి మనకి కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి కొన్ని కొన్ని అయితే ఆయనకి ఆ సామర్థ్యం అయితే ఉందని చెప్పాలి ఎందుకంటే తప ఆయొక్క సాధన సాధనలో అంత సామర్థ్యం ఉంది ఆయనకి కాబట్టి అలా చేశారని అయితే తర్వాత ఈయన వివాహం చేసుకోవడానికి వెళతారు అన్నమాట వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన ఒక ముసలి రూపంలో వెళ్తారు శరీరం అంతా అలా ముసలితనంగా ఉండి వెళ్తే ఆయన అంటారన్నమాట ఆ మేము చాలా అందగత చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈయనకిచ్చి ఎలా చేస్తాము ఈ వివాహము ఇంత ముసలితను పొట్ట హైట్ తక్కువగా ఉండి చూడ్డానికే అంత ఇదిగా ఉంటారన్నమాట అలాంటి ఆయనకి నేను ఎలా ఇంత సుకుమారంగా పెరిగేంత అందమైన ఆయన ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తారు ఒకవేళ ఏమో ధైర్యం కూడా లేదు మహర్షులు కదా ఏం చేసేస్తారో భయం మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తుంది నేను ప్రకృతిని ఆయన పురుషుడు మాట అతని నుంచి అతని యొక్క క్రియేషన్ నుంచి వచ్చింది ప్రకృతి కాబట్టి నేను అతన్నే వివాహం చేసుకుంటానంటుందామి ఆమె ఆమె పుట్టింది కూడా అతని కోసమే ఆమె నేను చేసుకుంటానని ఆయన అనమాట వాళ్ళు వెళ్ళి ఎక్కడో ఆశ్రమాల్లో ఉంటారు ఎక్కడేమో పరిచారకులతో ఎంతో సుకుమారంగా పెరిగింది అని అంటే లేదు నేను వివాహం చేసుకుంటానని అతన్ని వివాహం చేసుకుని ఆమె అతనికి ఎంతో సేవ చేసిందంట ధ్యానానికి అతను చేస్తున్న ధ్యానానికి ఈమె సహాయం చేసింది చాలా ఓ సాధనకు సాధనకి సాయం చేశారు ఆమె అయితే అప్పుడు ఆమె ఏమంటారు అక్కడ ఒక వనం కూడా తయారు చేశారట వాళ్ళు ఈ బిల్వ వృక్షాలు మళ్ళీ వాటికి మళ్ళీ చెట్లు అప్పట్లో అక్కడ ఉండే ఆలయాలకి మొత్తం పూల మాలన్నీ వీళ్ళు పంపించేవాళ్ళట అటో ఫుల్ బిల్వ పత్రాలు అని అప్పటి నుంచి అప్పుడు అప్పటి నుంచి తోట పెద్దది తయారు చేసి అక్కడ ఈమె అన్ని ఆ మాలలు అవన్నీ కట్టి ఈయనకి సహాయం చేయడము ధ్యానంలో అందుకనే మేడం విల్వ పత్రాల దగ్గర మనం ధ్యానం చేస్తే అల్టిమేట్ ఎనర్జీ వస్తుంది అంటారు వారి శక్తి ద్వారా పెంచబడింది కాబట్టి ఆ శక్తి ఉంది అని చెప్పబడుతుంది గుర్తొస్తుంది అవును అక్కడ ఆటికి మల్లి చెట్లు అంట మల్లి చెట్లు మల్లిలో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి ఆ సువాసన ఏమిటంటే కాశీ నగరం మొత్తం వ్యాపించేవి అని చెప్తున్నారు అంత బాగా ఆ శివుడికి అమ్మవారికి ఇంకా అక్కడ ఉన్న గణపతికి ఇలాగ అందరికీ కూడా ఆ మాలలు తీసుకెళ్ళి వేసేవాళ్ళట డైలీ ఆ మాలను పంపించేవాళ్ళట ఆమె అదే ట్రూత్ కాబట్టి అది చేస్తుండేవాళ్ళు అని చెప్పారనమాట ఇలాగ వాళ్ళ యొక్క జీవనం ఇలా సాగింది అని దానికి ముందు ఇంకొక చిన్న సంఘటన ఏమంటారు ఏమంటే మనం చెప్పుకోవాల్సింది ఆ నది ఒడ్డున ఆయన ఒక్కరిగా ఉన్నప్పుడు అగస్త్య మహర్షి ధ్యానం చేసుకుంటున్నప్పుడు కొంతకాలం వశిష్ఠ మహర్షులు కూడా ఉన్నారట అరుంధతితో కలిసి వేరే ఒడ్డున ఈయనేమో కాశీకి దూరాన కొంచెం ఒడ్డు ఉన్నప్పుడు ఆయన ఆ సైడ్ ఉన్నారంట ఉంటే ఆమన్నారంట అయ్యో ఆయన ఆహారం లేదు ఏం లేదు అలా ధ్యానంలో అలా చేసుకుంటూ ఉంటే తపస్సు చేసుకుంటే ఏమి నీళ్ళు ఎక్కడ ఏముంటే అదే స్వీకరించి అలాగా ధ్యానంలో ఉండేవాళ్ళంట ఆయన అంత దీని ఆహారం గురించి అదే పట్టించుకునేవాళ్ళు కాదు ఆ సమయంలో ఏమంటారన్నమాట అరుంధి అరుంధి మాత ఇలాగా ఇలా ఒక్కరే ఉండి ఇలా చేస్తున్నారు కదా నేను ఆహారం తయారు చేసి నేను పట్టుకెళ్ళి ఇస్తాను అని చెప్పి అడుగుతారు అన్నమాట వశిష్ఠుల్ని దానికన్నా ఇంకా ఏముంది అని చెప్పి మిమ్మల్ని ఆయన చెప్తారు అప్పుడు ఏమి రకరకాల పిండి వంటలు అవన్నీ వండుకుని అగస్త్య మహర్షి కోసము ఆమె బోట్ అప్పుడు ఉండే నావో బోట్ అది దాంట్లో వెళ్ళి ఆ వడ్డికి చేరి నదిలో ఉండి ఇస్తూ ఉండేది అన్నమాట అన్నీ ఇచ్చి వచ్చేది ఆమె అలాగ ఆహారం ఆయన ఎప్పుడు ఏమని అడగదు ఏ ఆహారం దొరికిందో అది స్వీకరించి ఆయన ధ్యానంలోనే ఉండేవాళ్ళు ఏ ఆహారం దొరుకుతుంది అలా ఉన్నప్పుడు ఒకరోజు ఆ నది పొంగుతున్నమాట పొంగుతూ ఉంటుంది బాగా ఫుల్ వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు గంగా నది అండి ఆ టైంలో ఈమంటారు మరి ఎలాగా ఇవ్వకుండా మరి ఆహారం లేకుండా ఎలా చేయాలి అని ఆమెకి చాలా చింత కలుగుతుంది అప్పుడు వశిష్ఠుల్ని అడిగితే ఆయన అంటారు నా ఇలాను గంగమ్మ దగ్గరికి వెళ్ళి నిత్యం వశిష్ఠులేగానే నిత్య బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారి బ్రహ్మచారి అని చెప్తారు నిజ ఏమనంటే నేనే గనక నిజమైన బ్రహ్మచారి అయితే గనక వశిష్ఠ మహర్షి దారిమ్మని చెప్పి అడుగని ఆమెకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఆళ్లకు వంద మంది పిల్లలు వశిష్ఠులకి అయితే బ్రహ్మచారి అనమంటున్నారు కదా అనిపిస్తుంది కానీ ఆమె వెళతారు వెళ్ళి ఆ మాట అనగానే నా గంగా నది దారిస్తుంది వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఆ మహర్షికి అవన్నీ ఇచ్చి అగస్త్య మహర్షికి ఆహారం అంతా ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు తిరిగి ఎలా వెళ్ళాలి అని మళ్ళీ ఆలోచన పడిపోతారు అప్పుడు అడుగుతున్నమాట రావడం అయితే ఇలా వచ్చాను నేను కానీ మరి ఇప్పుడు తిరిగి ఎలా వెళ్ళాలి అంటే ఆయన ఏమంటారంటే నిత్య ఉపాసం నిత్య ఉపాసి నిత్య ఉపాసి అంటే ఉపాసం నిత్య ఉపాసి నిరా నిరాహారం నేనే గనక నిరాహారంగా ఉన్నాను ఉపవాసంగా ఉన్నాను అంటే అర్థం అదే కదా ఇంకా నిరాహారంగా ఉంది నిరాహారంగా ఉన్నాను ఉన్నది కరెక్ట్ అయితే గనక అని చెప్పి అడగమంటారు అనగానే ఈమెకూడదు ఇప్పుడే కదా భోంచేసారు తీసుకొస్తే మరి నిరాహారి అని ఎలాగా అని చెప్పి ఆమెకి డౌట్ అవుతుంది ఆమె అలాగే అనగానే నది దారిస్తుంది ఆమె వస్తుంది వచ్చిన తర్వాత అంత బాగుంటుంది కానీ ఈ మనసులో ఆలోచన ఆలోచన ఆయన వశిష్ఠులు అడుగుతారు ఏంటి ఆలోచిస్తున్నావు అంటే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంటే మీరేమో ఇలా చెప్పారు మరి ఆయన ఏమో ఏమంటే ఆ మహర్షి ఏమో ఇలాగన్నారు దీనికి అసలు అర్థం ఏంటి అని అడుగుతారు ఆమె అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే బ్రహ్మచారి అంటే గనక వాళ్ళ భార్యతోనే ఉండి సంసారం చేస్తూ అలాగే పిల్లల కోసమే సంసారం సంతానం సమయంలోనే సంసారం చేసి అంత నిష్ఠగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మచారితో సమానం అని చెప్తారు ఓకే అలాగే ఆయన నిరాహార ఎలా అంటే ఆయన ఎప్పుడు కూడా ఇది రుచిగా ఉందా ఎలా ఉంది నాకు ఎలాంటి కావాలి నాకు ఆ ఫుడ్ ఆ భోజనం కావాలి ఈ భోజనం కావాలి ఆయనలో ఎప్పుడు ఏ కోరిక రాలేదు కేవలం నిలుపుకోవడానికి ఏమి దొరికితే అది తీసుకున్నారు అంతే మనం అంటాం కదా ఇందులో కొంచెం ఉప్పు తక్కువైంది ఇందులో ఇలా ఉంది ఇది బాగాలేదు టేస్ట్ లేదు ఆయనకి దాంతో సంబంధమే లేదు ఆ శరీరం నిలుపుకోవడానికి అప్పుడు ఆ సమయంలో ఏమి దొరికిందో అది స్వీకరిస్తారు ఇంకా వేరే దాంతో సంబంధమే లేదు అందుకనే ఆయన నిరాహారి అని చెప్పి చెప్పారట ఇప్పుడు నిరాహారి ఎవరు నిరాహారి అగస్త మహర్షి అగస్త్య మహర్షి అన్నారు నిత్యోపవాస అయితే దారీ అన్నాడు ఈయన అన్నాడు ఆయన బ్రహ్మచారిని ఆయన చెప్పాడు ఇది చాలా సార్లు విన్నాం కానీ ఇక్కడ స్టోరీ అని తెలియదు మనకి నాకు కూడా అండి తెలియదు ఇక్కడ అని చెప్పేసి అలా అక్కడ ఉన్న తర్వాత అప్పుడు శివుడు అక్కడికి వచ్చారట కాశీకి వచ్చినప్పుడు శివుడు అక్కడ ఏం చెప్తాడు ఇందులో కూడా చాలా రకాలుగా చెప్తుంటారు భూమి మొత్తం కూడా ఏమైందంటే ఈ వాలిపోతుందంట నార్త్ సైడ్కి వెళ్ళిపోతుంది వాళ్తున్నట్టు అయిపోయిందంట బరువు సైడ్ ఎందుకంటే ఏమంటారంటే శివు శివుడికి గనక ఎంత బా శక్తి ఎంత ఉన్నదో బరువు అంత బరువు అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ బరువు అంటే మన మనిషి బరువు కింద తీసుకోకూడదు అంత జ్ఞానము కానీ మొత్తం శక్తి వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఎంత ఉందో అంత అగస్త్య మహర్షిగా ఉందంట అందుకని ఒకే ప్లేస్ లో ఉండేసరికి వంగిపోతూ అలా ఉంది అప్పుడు శివుడు చెప్పారట నువ్వు దక్షిణానికి వెళ్ళు అని దక్షిణ అంటారు అలా అని అంట ఇంకా ఇంక వేరే రకాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు అంటే కథలు రకరకాలుగా మారిపోతాయి అవునండి అప్పుడు ఆయన దక్షిణానికి అలా మీరు స్టోరీస్ చదివారు కదా మేడం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు ఆధ్యాత్మిక కోసం మీరు చదివారు కాబట్టి ఒక ఒరిజినల్ అద్భుతంగానే తీసుకోవాలి మనము ఇలా తీసుకోవచ్చు రైట్ అన్నప్పుడు అక్కడ నుంచి దక్షిణంకి ప్రయాణం అయినప్పుడు అక్కడ వింధ్యా పర్వతం ఉంది ఆ వింధ్యాపర్వతము పర్వతము అంటే విధ్యా పర్వతము మేరు పర్వతం ఆ మేరు పర్వతం యొక్క గొప్పతనం ఉంది నాకు గొప్పతనం లేదు అని చెప్పేసి మేరు పర్వతం కన్నా ఇంకా ఎత్తుగా అవ్వాలని ఆ వింద్యా పర్వతం కూడా ఫుల్ హైట్ లోకి వెళ్ళిపోయింది అంటారు ఎత్తులోకి వెళ్ళిపోయింది ఎత్తులోకి వెళ్ళిపోయినప్పుడు సూర్యుడికి అడ్డుగా ఉందట ఇక రోజులు మొత్తం ఎలా ఉన్నాయంటే జనాలకి చీకటిగా అయిపోయినాయి అన్నమాట రైట్ చీకటిగా అయిపోయేసరికి అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా దేవతలు వారంతా వచ్చి అగస్త్య మహర్షిని ఆ సమస్యకి పరిష్కారం ఎవరు చెప్పగలుగుతారంటే అగస్త్య మహర్షి చేయగలుగుతారన్నప్పుడు అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చారని చెప్తారు ఇది ఒక కథ ఇలాగా అప్పుడు ఆయన ఆ సైడ్ ఆ దక్షిణ సైడ్కి వెళ్తా ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వింద్యుడు వంగి నమస్కారం పెడతారట అగస్త్య మహర్షికి అది అలా వంగినప్పుడు అగస్త్య ఏమంటారు అంటే మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు అంటారట వారిద్దరూ వెళుతూ ఉంటే అప్పుడు అలా వంగి ఉన్న వింద్యాపర్వతం మళ్ళీ ఆయన సైడ్కి రాలేదు కాబట్టి ఆ విం్యాపర్వతం అలాగే ఉండిపోయింది అని చెప్తారు ఎందుకంటే ఋషులు కదా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చెప్పింది వినాలి కదా ఆ ఉద్దేశంతో వింధ్యా పర్వతం వంగింది వంగి నమస్కారం అంత శక్తి ఉంది ఆ అంటే ఇక్కడ ఏమంటారంటే అగస్త్య మహర్షి అంటేనే అఘ అంటేనే అని అర్థం అంటే అగస్త్య అంటే కొండలు అంటే గనక మనలో ఉండే ఈ బుద్ధి అహంకారం ఇవన్నీ ఉన్నాయి కదండి ఈర్ష్య అసూయ లోభం ఇవన్నీ గుణాలు ఉన్నాయి అరిషట్ వర్గాలు అవన్నీ కూడా కొండల టైప్ అంట ఆ కొండల్ని పిండిలు చేసే పిండి చేశారు ఈయన అంటారు అంటే అగస్త్య మహర్షి వాటి అన్నింటిని దాటేసిన ఆయన జయించిన వ్యక్తి అలాగే వాళ్ళ శిష్యులకు కూడా ఆయన నేర్పారు జయించడం ఎలాగా ఈ అరిషద్వర్గాల్ని జయించాలి అనేది ఆయనే బయటపడలేదు ఆయన శిష్యులు కూడా బయట అన్నమాట చాలా మందిని అంత గొప్ప వ్యక్తి అన్నమాట ఆయన చాలా శాంతంగా చాలా ఏమంటే అహంకారాలు ఇవన్నీ అన్ని జయించిన వ్యక్తి ఇంకా చూడండి మరి ధ్యానంతో జ్ఞానంతో జ్ఞానంతో అలాగే ధ్యానం ధ్యానం అంటే అది వాళ్ళు తపస్సు తపస్సు అనేది ధ్యానం అంటున్నాము ఆ విధంగా అలాగే తర్వాత అప్పుడు దక్షిణానికి ప్రయాణమై దక్షిణానికి వెళ్ళారన్నమాట దక్షిణంలో ఎక్కడెక్కడ వెళ్ళారంటే ద్రాక్షారామము అనే ప్లేస్ ఉంది అది కూడా కాశీ అంత పవిత్రమే చెప్తుంటారు ద్రాక్షారామం కొన్ని ప్లేసెస్ కూడా పవిత్రత ఉంటుంది చాలా వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి వీరు అక్కడికి వెళ్ళి సాధన చేసి సాధన చేశారు సాధన చేశారు చాలా చోట్లకి ఇంకా దా దక్షిణాన ప్రయాణం అయ్యాక వారు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ చాలా ప్లేసెస్కి వెళ్ళారు కర్ణాటకలో ఒక స్థలం చెప్పారు అలాగే మహారాష్ట్రలోను చాలా ప్లేసెస్ తిరుగుతూ మాట వాళ్ళు కొన్ని కొన్ని ప్లేసెస్కి ఏమంటే అంత పవిత్రత అంత ఉన్నది అని చెప్తారు ఇంకా చాలా రకాలుగా అయితే అక్కడ ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఒక్కొక్క ప్లేస్ తీర్థయాత్ర టైప్లో ఒక్కొక్క ప్లేస్కి వెళుతూ ఉన్నారు అలాగే అందరి జీవితాల్లో కూడా ఆధ్యాత్మికత నింపడం స్టార్ట్ చేశారు అది మెయిన్ ఇంటెన్షన్ ఎలా అంటే చూడండి నిజానికి మనకు అర్థమయ్యేది ఏమంటే ఆయన ఏ విధంగా చేశారు అంటే ఇప్పుడు ఒక మామూలు పల్లెటూరులో కానీ మామూలు రైతులు కానీ ఎవరన్నా కానీ సామాన్య ప్రజలు వాళ్ళు ఏమి ఈ ధ్యానాల గురించి తెలియదు వాళ్ళకేమి భగవంతుడు ఈ పురాణాలు ఇతిహాసాలు ఋషులు వీళ్ళ గురించి కూడా వాళ్ళకి తెలియదు తెలియదు అయితే వాళ్ళు కొన్ని కొన్ని అధ్యాత్మికంగా విషయాలు మాట్లాడుతుంటారు ఏమని ఏదైనా జరిగిన చూసారా ఇది నా కర్మ ఇలా జరిగింది పూర్వజన్మలో నేను ఏం చేశానో ఇదిని అనుభవించవలసి వస్తుంది ఈ మాటలు మనం కూడా ఇం ఉంటాము సార్లు అనుకోవచ్చు సామాన్యమైన వ్యక్తుల నోటి నుంచి అవును వాళ్ళు ఏమి ఏదో పురాణాలు అవి నీ కాలక్షేపాలు అవి ఏమి ఉండదు నార్మల్ వ్యక్తులు కూడా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం మనం చాలా విన్నాము వీళ్ళకి ఎలా మాట్లాడగలిగారు వీళ్ళు ఎలా చేయగలిగారు అంటే గనక ఈ అగస్త్య మహర్షి అలాగా ప్రతి ఇంటి ఇంటికి ప్రతి చోట అందరి జనాల్లో ఇవి నింపేశారు అంటారు మనం చెప్పుకున్నాం కదా చాలా వేల సంవత్సరాలు తపస్సు భూమిలో ఉండి కూడా ఆయన వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఇంకొక విషయం కూడా ఉంది హిమాలయస్ దగ్గర అంటే మన కేదర్నాథ్ కూడా ఇంకా దూరం కాంతి సరోవరం అని చెప్పారు ఆ ఈ జగ్గివాసన్ గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని ఏమంటే కాంతి సరోవరం అని ఒకటి ఉంది ఆ ప్లేస్ దగ్గర దక్షిణంగా కూర్చుని ఉన్నారన్నమాట ఎవరు శివ భగవానుడు దక్షిణంగా కూర్చుని దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఆయన యొక్క అది చూసి కొన్ని లక్షల మంది జనాలు వచ్చారట ఆయన కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉండే లక్షల మంది వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు అంటే ఆయన ఎవరో చూస్తే మనిషి చాలా తేజస్సుతో ఉన్నారు ఈయన ఈయన ఏదో మనకి చెప్తారు బోధిస్తారు అనే ఇదితో కొన్ని లక్షల మంది వచ్చి అక్కడ కూర్చుని చాలా ఆ కాలం కూర్చున్నారట ఎంటి నెలలు నెలలు అయినాకైనా ఆయన కళ్ళు తెరవలేదు వాళ్ళకి ఇసుపు వచ్చేసింది ఈయన ఇంకా కళ్ళు తెరుస్తారో లేదో లే ఇంకా అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే అభౌతికంగా అంటే ఈ భౌతికానికి దూరంగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి ఆయన ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు ఇచ్చేవాళ్ళు దక్షిణామూర్తి అందుకే దక్షిణామూర్తి ఆయన దక్షిణ దిశగా దక్షిణ దిశగా కూర్చుని ఆయన జ్ఞానాన్ని బోధించారండి అందుకే ఆయన దక్షిణామూర్తి అయ్యారు ఇప్పుడు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలని అది మన తమిళనాడులో చాలా ఎక్కువ తమిళనాడు సైడ్ అది చాలా బాగా వాళ్ళు పిల్లల కాని పెద్దోళ్ళ దాకా ఆ స్తోత్రాలు అవుతారట వాళ్ళు అలాగే ఆరాధిస్తారు అన్నమాట వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు చివరికి ఎవరు మిగిలారంటే ఏడుగురు సప్త ఋషులు వాళ్ళే సప్త ఋషులు ఎదురు చూసి ఎదురు చూసి నెలలు ఎవరైనా మనుషులకైనా ఓపుకుంటుంది కదా నెల నెలలు ఉండేసరికి కూడా ఆయన కళ్ళు తెరవపోయేసరికి ఇంకా ఈయన లెగుస్తారో లేరో మనకి గ్యారంటీ ఏముంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటే గనక ఎంత కాలం కూర్చోగలుగుతాం మనం కొంచెం సమయం కూర్చోవాలంటేనే మనం కూర్చోలేము ఒక రోజు కూర్చొని ధ్యానం చేయండి అంటేనే రోజు మొత్తం ధ్యానం అంటేనే అవదు మనకి వాళ్ళు ఇంకా ఆ కాలంలో గొప్పవాళ్ళు కాబట్టి కనీసం నెలలన్నా కూర్చున్నారు వాళ్ళు మామూలు అంతా కూడా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు సంవత్సరాలు కూర్చున్నారండి ఏడుగురు సంవత్సరాలు కూర్చుని ఉంటారు అలాగే ఆయన ఎదురు ఎందుకంటే ఆయన నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు అలాగా ఆయన ఆయన యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి అందించారు అందించి అనేక దశల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో వెళ్ళిపోయారు వాళ్ళు అది అలా కూడా చెప్తారు మహా ఋషులు వాళ్ళే సప్త ఋషులు సప్త ఋషుల్లో అగ్రగణ్యులు అగస్త్యులు అగస్తీయుల యొక్క జ్ఞానము అపారం అసలు మనం చెప్పలేము ఇంకా ఆయన గురించి ఫుల్ అలా అలాగ ఆ విధంగా జ్ఞానాన్ని తీసుకున్నారు ఆయన తపస్సు ద్వారా తీసుకున్నారు దక్షిణామూర్తి ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని అందుకున్నారు ఆయన అందుకే ఆయన శివ భగవానుడితో సమానం అంటారు అన్నమాట ఆయన అంత గొప్ప తేజస్సు తేజస్సు ఉంది ఆయనకి ఆ మాదిరిగానే దక్షిణానం ఉత్తరానికి దిగువ నుంచి దక్షిణానం మొత్తం ప్రజల యొక్క జీవనంలో జీవితాల్లోకి కెలిపారు ఆయన జ్ఞానం పంచడం జ్ఞానాన్ని పంచడం కోసం అండి వాళ్ళ జీవితాల్లోకి మామూలు సామాన్య ప్రజల నుంచి ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు మనది ఎలాగా ఇప్పుడు పత్రికారిది ఆయన ఒక్కరే ఫస్ట్ మనకే తెలుస్తుంది ఎగ్జాంపుల్ నేను అదే అనుకున్నాను ఆయన చదువుతూ ఉంటే ఆయన ఆ రోజుల్లో ప్రతి ఇంటి ఇంటికి అందించారు జ్ఞానాన్ని అంటే నిజంగా అది సామాన్యమైన విషయం కాదు కదండి ప్రతి ఇంటికి మళ్ళీ ఇప్పుడు పత్రిజీ ఇంటి ఇంటికి జ్ఞానాన్ని ఇచ్చి అంత పంచారంటే ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతుంది కదా అనిపించింది నాకు ఇప్పుడు ఈ ధ్యానం అనేది గొప్ప కొత్త ఏమి కాదు ఇది గతంలో కూడా ధ్యానం అనేది ఉంది అలాగే చాలామంది కూడా తెలుసు కానీ ఈ సమయంలో ఈ ఇంటి ఇంటికి ఇవ్వడం అనేది గొప్ప అప్పుడు ధ్యానం ఉన్నాయండి సంస్థలు కూడా ఉన్నాయి చాలా సంస్థలు ఉన్నాయి అధ్యాత్మిక సంస్థలు చెప్పేవాళ్ళు రకరకాల ధ్యానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు చెప్పేవాళ్ళు కానీ ఇంటి ఇంటికి వచ్చి చెప్పడం అంటే ఇప్పుడు అగస్త్య మహర్షులు ఎలాగా వాళ్ళ జీవితాలని నింపేసి వాళ్ళ ఒక మంచి సరళిలో ఇప్పుడు చూసారా ఎవరైనా ఏదైనా చేస్తే ఏ పాపం రా అంటారు ఆ చాలా ఉన్నాయి సామాన్యంగా మనం డైలీ వాడే మాటల్లో పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళల్లో వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కాదు ఏం తెలియదు కూడా వాళ్ళకి అక్షర కూడా రాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అది మనం గుర్తు చేసుకుంటే మన బాగా తెలుస్తుంది ఆయన బీజాలు ఎలా వేస్తే కలియుగంలో ఇప్పుడు దాకా అది వచ్చి ఉంటుంది ఇప్పుడు మీరంటే అర్థం అవుతుంది అప్పుడు వారు బీజాలు వేశారు కాబట్టి ఆ బీజాలను మొలకెత్తించడానికి బ్రహ్మర్షి పితామహా పత్రిజీ మనకు ధ్యానం అనే శక్తిని నింపుకునే అవకాశం ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చారు ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఆ బీజాలు మనకే అర్థం అవుతున్నాయి ఓహో ఆ రోజు కొన్ని మనం ఎప్పుడు విననివి కననివి మాట్లాడుతూ ఉన్నాం కదా బా అంటే అగస్త్య మహా మహర్షి వారి అవునండి ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు అవునండి అలాగే అనుకోవాలి మహర్షుల యొక్క ఖచ్చితంగా ఉంటాయండి మహర్షుల యొక్క మేడం అగస్త్య సంహిత

అయితే మా అబ్బాయి చర్చికి పోతాడు నేనేమో మెడిటేషన్ చేస్తా మెడిటేషన్ చేయమంటే ఆయన చేయకుండా చర్చికి వేసుకుని పార్గనకి చర్చికి వెళ్తాడు కానీ వాళ్ళు చర్చిలో బయట టిషన్ తీసుకుంటే ఒకేసారి పరలోకానికి టికెట్ తీసుకున్నట్టే ఏ పాపాలన్నీ కడిగేసినట్టే అని అంటున్నారు కదండి ఏమన్నారు బయట టిషన్ తీసుకుంటే పరలోకానికి అంటున్నారు కదా ఓకే అది నిజంగానే పరమలోకానికి టిక్కెట్ బయట తీసుకుంటే టిక్కెట్ తీసుకున్నట్టేనా అండి అది డౌట్ మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నా అన్నారు రెండు సంవత్సరాలు అయితే నేనైతే చేస్తున్నా ధ్యానం అబ్బాయి కోసం మీరు ఇంట్లో అంతా షాకారిగా మారారా యా మా ఎవరూ వావ్ వండర్ఫుల్ ఓకే అండి మేడం గారి ద్వారా విందా మనం సమాధానం ఏమంటే ఏమంటున్నారంటే బాప్టిషన్ తీసుకుంటే వాళ్ళు టికెట్ తీసుకున్నట్టే అని చెప్పారంటున్నారు ఎలా ఉంటుంది ఇది మనం తీర్థయాత్రలకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అలాగే ఒక చేదు ఇచ్చి మనకేం చెప్తారు మన హిందూ దాంట్లో తీర్థయాత్రలు అన్నిటి చేసి నదుల్లో మునిగి వస్తే పవిత్ర గంగా నదిలో మనకి జన్మే ఉండదు అని చెప్తారు ఆ స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్తారు మనకు కూడా చెప్తారు అలాగే చెప్పినప్పుడు ఏమవుతుంది ఆ తీర్థాల్లో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంట ఎవరంటే మన యొక్క పాండవులు ఉన్నారు కదా పంచపాండవులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక గుమ్మడికాయ ఇస్తాడు చేదు చేదు గుమ్మడికాయ ఇచ్చే దీన్ని కూడా మీరు ఎక్కడెక్కడైతే తీర్థాలు మునుగుతున్నారో దీన్ని కూడా ముంచమని చెప్తాడు అలాగే అన్ని తీర్థాలను ముంచుకుంటూ వస్తారు ముంచుతారు చివరికి వస్తారు తీర్థయాత్రలు కంప్లీట్ అప్పుడు కృష్ణ భగవానుడు కూడా వస్తారు అక్కడికి వాళ్ళకి అక్కడ ఇంట్లో గుమ్మడికాయ తెచ్చి ఇస్తారు వాళ్ళు మీరు ఇచ్చింది ఇది వీళ్ళు అన్ని తీర్థయాత్రలో ముంచామో అని ఆ గుమ్మడికాయను కోరండమని చెప్తారు ఆయన అక్కడ ఇంట్లో కూర అనమని చెప్తే అక్కడ వాళ్ళు పరిచారకునే వాళ్ళు కూరండి పట్టుకొస్తారు వాళ్ళకి వడ్డిస్తే అది చేదు పుట్ట ఆ చేద్దే ఆయన ఇచ్చింది వాళ్ళు అంటారు అయ్యో ఏంటి బావా మీరు ఇలా వచ్చారు ఇది ఎంత చేదుగా ఉంది కదా అని అడుగుతారు వాళ్ళు అంటే ఇది మొదటి చేదుగానే ఉంది మరి మీరు తీసుకెళ్ళి అన్ని తీర్థయాత్రలో ముంచారు కదా చేదు చేదు పోవాలి కదా మరి అన్ని తీర్థయాత్రలో ముంచితే చేదు పోయిందా అని అడుగుతారు అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది బాప్ అంటే వాళ్ళు కూడా ఏమి లేదు నీటిలో మునిగి ఏం నాకు నాకు కొంచమే తెలుసు దాని గురించి దగ్గరే చేస్తారు జలానికి చాలా పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్రామిస్ లాగా చేసుకుంటారు సంకల్పం సంకల్పం చేస్తారు అంత మాత్రాన ఎలా ఇప్పుడు గుమ్మడికాయ నీళ్ళలో ముంచినట్టే ఉంటది అది కూడాను అది ఆ బాప్టేషన్ తీసుకున్నంత మాత్రాన ఎలా ఉద్ధరించబడతారు ఏది తీసుకున్నా మేడం తనను తాను ఉద్ధరించబడతారు రిలీజియన్ మార్చి ఒక రిలీజన్ నుంచి ఒక రోజు మార్చవలసిన అవసరం మారవలసిన అవసరం లేదు ఎవరు మారతారు అంటే వాళ్ళే మారుతారు ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళు ముస్లిం లో ఉన్న వాళ్ళు మన మాస్టర్స్ కూడా ఉన్నారు మన దాంట్లో మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు దీని గురించి అంతా కూడా ధ్యానం గురించి ధ్యానానికి ఏ రిలీజియన్ లేదు ఏ మతం లేదు ఏ కూడా కనబడతారు ఎంతో మంది మన దాంట్లో చెప్తున్నారు జీసస్ దర్శనం జరిగింది జీసస్ దర్శనం జరిగింది జీసస్ దర్శనానికి అందులోకే వెళ్ళాలని ఏం లేదు అది చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు చేంజ్ అయినంత మాత్రాన రాదు మనం అది ఎవరు ఎవరు అనుకున్న ప్రకారంగా వాళ్ళు వెళ్తారు చేయాలి ఎట్లాస్ట్ వాళ్ళు చేయాల్సింది సాధన ఇప్పుడు వాళ్ళైనా సాధన చేయవలసింది చర్చిలో క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు బాప్టిస్ట్ తీసుకున్న వాళ్ళైనా సాధన చేయకుండా వాళ్ళ యొక్క గుణాలు పోకుండా అన్ని క్రోధము మూర్ఖత్వం లక్షణాలు అన్నీ ఉండి వాళ్ళు ఒకసారి స్వర్గానికి ఎలా వెళ్తారు ఇక్కడ ఎందులో ఉన్నా సరే మన గుణాలు మారాలి ఇప్పుడు అవును ఎందులో ముమ్మడికాయ యొక్క గుణం మారలే అలా ఉంటుంది మనం మన మనల్ని మనం తెలుసుకున్నప్పుడే ఏదైనా సాధ్యం మేడం గారు మీరు ధ్యానం చేస్తున్నారు కదా మీరు కొనసాగించండి వాళ్ళు వచ్చేటప్పుడు వస్తారు ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ అండి మరో కాళ్ళతో మాట్లాడుతాం హలో అండి నమస్కారం నమస్కారం అండి హలో నమస్కారం మీ పేరండి నమస్తే సార్ నమస్కారం లక్ష్మీదేవి గారు అడగండి సార్ మరి నేను అదే నాలుగు నెలలు ధ్యానం చేస్తున్నా సార్ ఓకే నేను ప్రతిరోజు పిరిమిడిలో మా ఇండ్లు శాఖాహారంగా కావాలని అనుకునే కూర్చున్నా సార్ సార్కి చెప్పి ఓకే నేనైతే పూర్తిగా మానేసిన సార్ అస్సలు జీవితంలో దాన్ని ముట్టుకోనని నేను పిరిమిడిలోనే మాట తీసుకున్నా పత్రి సార్ పటం ఎదురుగా ఓకే

వదిలేస్తారు వాళ్ళు కంప్లీట్ కానీ ఇంట్లో వాళ్ళు ఆ ధ్యాన మార్గంలోకి రాకపోవచ్చు వాళ్ళు వినకపోవచ్చు వాళ్ళకి ఏమంటే ఇంకా ఆమె అలా చేయవలసి వచ్చినప్పుడు ఒకటే సంకల్పం చేసుకుని ఆమె అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాళ్ళంతటి వాళ్ళే మానేసే అవకాశం దొరుకుతుంది సంకల్పం చేయాలి సంకల్పం లేదు అందరూ మారాల్సిన నేను చేస్తున్నా ఈ ఫుడ్ ద్వారానైనా వాళ్ళు మారాలి అని ఈవిడ సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసి ఏమంటే ఇప్పుడు అది చాలా మందికి ఎదురయ్యే పెద్ద సమస్య అది అలా కాదు అంటే ఇంట్లో చాలా యుద్ధాలే జరుగుతాయి చాలా మందికి కాబట్టి నిమిత్తం మాత్రంగా ఆమె ఒక నిమిత్తం మాత్రం ఏమంటే వాళ్ళకి వండి పెట్టాలి ఏమి కాదు అనేది ఉండదు మేడం కృష్ణ భగవాన్ల వారు చెప్పినట్టు అందరికీ పనిష్మెంట్ ఉన్నట్టు సత్యం తెలుసుకున్న వాళ్ళకు ఉంటుంది కాకపోతే తను ఇంకా ఎదగాలి ఇంకొక మాస్టర్ చెప్పిన ప్రకారం వైబ్రేషన్స్ తో అది ఏమంటే ఇంకొక గురువులు కూడా చెప్పారు ఏమంటే ఈ విషయంలో ఇలా సమస్యలు వచ్చినప్పుడు మీరు నిమిత్తం మాత్రంగా చేయండి అది ఏమని సంకల్పం చేసుకుని చేస్తే మీ వైబ్రేషన్ మీ పవర్ తో వాళ్ళకి అది కూడా ఆ వేవ్స్ కూడా వెళ్తాయి కాబట్టి ఆ వైబ్రేషన్స్ కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళే నిదానంగా మానేస్తారు ఎవరైతే సత్యం తెలుసుకున్నారో వాళ్ళు నిక్కచ్చిగా వాళ్ళ శక్తి జ్ఞానం పెంచుకోవాలి బాగా అప్పుడు ఇలాంటి నుంచి బయటపడతారు వండర్ఫుల్ నిదానంగా జరుగుతుంది వండర్ఫుల్ మేడం వండర్ఫుల్ నాతో ఇంకా ఏమైనా ఉందేమో నాకేమన్నా జరుగుతుందేమో ముందు సాధన శక్తి పెంచుకొని ముందు ఆ సంకల్పంలో ఉండాలి వండర్ఫుల్ మేడం ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం సో అగస్త్య సంహిత అనే గ్రంథం ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పబడ్డది కదా అవునండి ఇది అగస్త్య సంహిత అనేది ఈ గ్రంథము దేవనాగరి లిపిలోను సంస్కృతిలోను రాసిందంటే ఇది ఇవన్నీ కూడా ఏమంటే తాడపత్ర గ్రంథ గ్రంథాలు అనేవి అప్పట్లో వాటి మీదే రాసేవాళ్ళు కాబట్టి అవన్నీ కూడా ఎక్కడ భద్రపరిచారంటే జమ్మూ దగ్గర రఘునాథ టెంపుల్ దగ్గర ఉండే లైబ్రరీ ఉజ్జైన్ దగ్గర కొన్ని లైబ్రరీస్ లో దాశారట భద్రపరిచారు తరతరాలుగా రాజులు వాటిని జాగ్రత్తగా భద్రపరిచి ఈ కాలానికి అందించారు అయితే అవి కూడా చాలా వరకు ఇతర దేశాల వాళ్ళు తీసుకెళ్లిపోయారు మనకి కొన్ని ఎందుకంటే చాలా ఇప్పుడు సూర్య సిద్ధాంతం అనేది ఒకటి కేరళలో కేరళ నుంచి తీసుకెళ్లిపోయారంటారు న్యూటన్ వీళ్ళందరూ వీళ్ళు తీసుకెళ్లారు చదివారు అదంతా కూడా సూర్య సిద్ధాంతం దాన్ని బట్టే వాళ్ళు ఇవన్నీ కనిపెట్టామని చెప్పారు చాలా వరకు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు వాళ్ళు ఏమైతే మేము కనిపెట్టామని చెప్తున్నారో అవన్నీ కూడా మనవే అని ఎందుకంటే దానికి విట్నెస్ కూడా ఉంది సూర్య సిద్ధాంతంలో అవన్నీ ఉన్నాయి అంతకు ముందు అలాగే ఇప్పుడు అగస్త్య సంహితలో ఆ ఈ ఎలక్ట్రిసిటీ గురించి ఆయన చాలా చక్కగా తెలియపరిచారు అసలు ఎలాగా ఇది తయారవుతుంది ఒక కుండ తీసుకుని కుండలో ఈ రంప పొట్టు అలాగే ఇంకా రకాలు చెప్పారు అందులో అంత ప్రాసెస్ ఉంది ఎలక్ట్రిసిటీ తయారు చేశారు పద్ధతి అలాగా వంద కుండల్లో పెట్టి తయారు చేసినప్పుడు అంటే అది పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ వస్తుంది దాని ద్వారా బల్పులు ఎలిగినాయి మాట ఎలిగిచ్చారు అప్పట్లో అది ఒక బంగారపు బల్పు అంట అని చెప్పారు అలా కాంతి వస్తుంది అనమాట అది ఎలా అంటే ఆ పద్మాభ టెంపుల్ దగ్గర ఒక బాగుందంటే దిగుడు బాగు అంటారు కదా అలా లోతుగా ఉంటుంది ఆ లోపల అది ఎలా ఉంటుంది అంటే ఉంటుంది అక్కడ కొంచెం నీళ్లు తెచ్చుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది దానికి ఎవరంటే ఫారిన్ కంట్రీ వాళ్ళు చెప్పారు ఏదో పేరు వాళ్ళు వచ్చి రీస అక్కడంతా కూడా రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు కనిపెట్టారు అన్నమాట అక్కడ ఒక కాంతి వస్తూ ఉంటుంది ఒక బల్బు వెలుగుతుందండి అప్పటికే దానికి ఎన్నంటే నూట ఇరవై నుంచి జరుగుతుందంట అది అబ్బా బల్పే ఉంది ఆ వెలుగుతూనే ఉంది అంట వాళ్ళు కనిపెట్టినప్పుడు అది రాసి కూడా ఉందంట రికార్డులో సైంటిస్టులు కూడా నిర్ధారణ చేశారు నిర్ధారణ చేశారు నిధాలనే ఉంది అగస్త్య మహర్షి అది అగస్త్య యొక్క టెక్నాలజీ అని చెప్పి అనుకున్నారంట అగస్త్య ఆఫ్ టెక్నాలజీ అగస్త్య మహర్షి దండి ఏమంటే కొనసాగిద్దాం మేడం ఒక కాలర్ రెడీ ఉన్నారు హలో అండి నమస్కారం నమస్కారం అండి మీ వాయిస్ అర్థం అవ్వట్లేదండి కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్కి రండి హలో మాట్లాడండి వినబడుతుంది కాల్ చేస్తున్నాం సార్ ఇక్కడి నుంచి సూర్యాపేట ఓకే మీ పేరండి అడగండి శ్రీదేవి గారు ఆ మేము డైలీ మంచిగా చూస్తున్నాం సార్ సెటర్డే నేర్చుకున్నాం చాలా బాగుంటుంది రోజు ఒక మాస్టర్స్ తోటి మాకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు వెరీ నైస్ అండి థ్యాంక్ యూ నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నా సార్ ఓహో గ్రేట్ చాలా బాగుంటుంది మధ్యలో ఎప్పుడన్నా కొంచెం రెండు రోజులు అట్లా మిస్ అయితే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సార్ అంటే దాన్ని అట్లా సాధన పెంచాలంటారా

ఎందుకంటే మాకు కొన్ని రోజులు కనీసం ఒక నలభై రోజులన్నా ఎక్కువ సమయం ఒక రెండు గంటలు అట్లీస్ట్ రెండు గంటల చప్పున ఒక నలభై రోజులు ధ్యానం చేసినప్పుడు అది ఆ ధ్యానానికి అలవాటు పడతారు ఓకే అందులో కొంత సాధనలో కొంత సంపాదించుకుంటారు ఎనర్జీస్ కానీ ఏమైనా కానీ సంపాదించుకున్నప్పుడు తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు మధ్యలో ఒక ఒకవేళ ఒక రోజు రెండు రోజులు బ్రేక్ వచ్చినా ఏమీ అనిపించదు ఎందుకంటే మొదట మనము ఇప్పుడు అక్షరాలు చూసారా ఫస్ట్ ఫార్టీ డేస్ భాష నేర్చుకుంటున్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు అక్షరాలు సరిగ్గా నేర్చుకోకుండా ఉంటే లెసన్ ఎలా చదవగలుగుతారు ముందు అక్షరాలన్నీ బాగా వచ్చేసిన తర్వాత లెసన్ రీడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఎవరికైనా అప్పుడు ఏమవుతుంది ఒక రెండు రోజులు మానేసాక మళ్ళీ బుక్ ఏం ఏ పడదు ఎందుకంటే అది మనకు అంత తెలుసుంది కాబట్టి కానీ నేర్చుకుంటున్నప్పుడు బ్రేక్లు ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం సో క్రమం తప్పకుండా కొన్నాళ్ళు సాధన రుద్రాక్షలు ధరించాలి అని అడుగుతున్నాను అవన్నీ కూడా మనం ఏమంటే మన దాంట్లో ధ్యానము ఇవి చెప్తాం గానీ రుద్రాక్షల గురించి మనం ఏమి అంత చెప్తా ఉండము కాకపోతే ఏంటంటే ఈ భూమి మీద రుద్రాక్షలు అనేవి కూడా చెట్ల నుంచి వచ్చినాయి అవి అవును చెట్ల నుంచి వచ్చినాయి కాబట్టి వాటికి ఉండే ఎనర్జీస్ ఉంటాయి ఎనర్జీ క్రిస్టల్స్ ఎలా అది ఈ రుద్రాక్ష లాంటివి కూడా ఎనర్జీ ఏ రుద్రాక్ష నుంచి ఏమొస్తే మరి మనం అంత డీప్ వెళ్ళిపోయి దాన్ని పట్టుకోవడం అనేది లేదు కేవలం తనను తాను తెలుసుకుంటే తన శక్తిని జ్ఞానాన్ని పెంచుకుంటే ఏం చేయాలి ఏం కూడా ఏమంటే మనకి చాలా స్వల్పంగా అనిపిస్తాయి మనం ఒక పెద్ద ఏమంటే కోట్ కోటీశ్వర్లు అవ్వమని కోట్లు ఇస్తుంటే నాకు వంద రూపాయలు వస్తాయా రెండు వందల రూపాయలు వస్తాయా అని అలా ఉంటుంది అన్నమాట ఎందుకంటే అన్నిటికని ఇది హై నాలెడ్జ్ కదా ఈ హై నాలెడ్జి మీరు అందుకుంటున్నప్పుడు చిన్న చిన్న నాలెడ్జెస్ కి అంతా ఉండదు మనకి ఏమి లేనప్పుడు వాటికి కావాలి ఏమీ లేనప్పుడు ముక్తి అనో దానికి దారి తీసేటువంటి జ్ఞానము శక్తి మన దగ్గర ఉంది ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే అండి ధ్యానం అనేది జ్ఞానానికి జ్ఞాన సముపార్జానికి రూట్ అది ఆత్మ జ్ఞానం పెంపొందించుకోవడం ఎందుకని ధ్యానం చేయడం వల్ల గ్రహించే శక్తి పెరుగుతుంది మనకి ఇప్పుడు స్వాధ్యానం చేసినంత మాత్రాన అందరికి అదంతా జ్ఞానం వెళ్ళిపోతుంది అనేది కూడా కరెక్ట్ కాదు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదండి ఎవరైతే ధ్యానం చేస్తూ స్వాధ్యానం చేస్తారో ఎందుకంటే మనమే గమనించవచ్చు ఇప్పుడు నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నేను పుస్తకం చదివిన దానికి ఇప్పుడు అధ్యాత్మికంగా కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత మళ్ళీ అదే పుస్తకం చదివిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ మేడం వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మేడం మీరు పుస్తకాలు చదువుతూ క్రమం తప్పకుండా ధ్యానం చేయండి పత్రిజీ పుస్తకాలన్నీ చదవండి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం హలో అండి నమస్కారం మీ పేరండి కొంచెం కొంచెం దగ్గర పెట్టుకోండి ఫోన్ విజయలక్ష్మి అండి విజయలక్ష్మి గారు అడగండి నేను చిన్నప్పుడు పట్టి నుంచి నన్ను ఎవరైనా తిట్టిన పుట్టిన తిట్టినా ఏమనేది ఏమీ ఏమనేదంటారు మా మామూలు పెట్టుకో ఏమో ఒక మాట చేరిపోయింది అని అలా వింటేదం కానీ కీలక ధ్యానం పైగా ధ్యానం చేస్తున్నాను ఏమిటంటే ఎవరైనా తొప్పు లేకపోయినా నా మొక్క ముందు మాట్లాడితే ఇంకా పెద్ద కూడా వాళ్ళే అది వేస్తున్నాను అయితే అలా చేయట్లేదు లేదా అని అడుగుతున్నారా మంచిది తెలుసుకుందాం సమాధానం అంటే ధ్యానం చేయకముందు వాళ్ళ నాన్నగారు ఏమి ఎవరు ఏమన్నా స్పందించేది వారు కాదు ఇప్పుడు ఫుల్ రియాక్ట్ అవుతున్నారు ధ్యానం చేసినప్పటి నుండి ఎవరు సమాధానం చెప్తున్నారు ఏమంటే కొన్ని ఇప్పుడు మనం ఏమి అనకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల అది లోపలది ప్రెజర్ ఇప్పుడు మన యొక్క రబ్బర్ని గనక మనం లాగి లాగి వదిలేస్తే అది ఒక్కసారి వెళ్ళిపోయి పడుతుంది అక్కడ దూరంగా అలాగే లోపల అణిచారు అవన్నీ కూడా అది లోపల ఏమంటే ఎప్పుడంటే మనం అనకుండా వదిలేసేది రియల్ గానే మనకి ఏ ఫీలింగ్ లేనప్పుడు వదిలేయడం వేరేది అది మనకి ఏ ఫీలింగ్ లేదు అన్న మనకేం ఫర్క్ పడదు అసలుకి అలా అన్నప్పుడు మన ఆ పోనీ వీళ్ళు లేని వదిలేసి వెళ్ళిపోతారు అలా వదిలి వెళ్ళడం అది సహజం కానీ మన లోపల మనకు ఫీలింగ్స్ వస్తున్నాయి కోపం వస్తుంది అయినా కానీ దాన్ని ఏం అనకూడదు అని చెప్పారు కాబట్టి దాన్ని నొక్కి నొక్కి పెట్టారు ఈ ధ్యానం చేసినప్పుడు ఆ లోపల ఉన్న ఈ మొత్తం బయటికి రాంగ్ ఏం లేదు ఏమంటే అంత ఎప్పుడు అంత ముందు కాలం మొత్తం కూడా దాన్ని అణిచి అణిచి పెట్టారు కదా ఇప్పుడు ఈ ఎనర్జీస్ లోపలున్న అవన్నీ క్లియర్ చేస్తున్నాయి లోపల నుంచి అంతా కూడా క్లీన్ చేస్తున్నట్లు ఎక్క అవన్నీ బయటకి వెళ్ళిపోతున్నాయి ఏమి వెళ్లాలో అవి రైట్ బయటికి మళ్ళీ అండి మళ్ళీ స్థాయి కూడా వస్తుంది 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 మళ్ళీ తప్పకుండా వస్తుంది అందుకనే స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం కూడా చేయాలి ఇప్పుడు ఏమంటే ఇవి నాలుగు భాగాల కింద సేవ సజ్జన సాంగత్యం స్వాధ్యాయము ధ్యానము ఇందులో మనకి కొన్ని పార్ట్లు లేనప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ చోట లోపాలు కనిపిస్తానే ఉంటాయి నాలుగుట్లో కొన్ని కొన్ని కవర్ చేసుకుంటే ఎంతో కొంత చేసినప్పుడు ఏమైందంటే ఒక పరిపూర్ణంగా అవుతాం వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మేడం మేడం విన్నారు కదా మీరు నాలుగు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంకత్యం సేవ అన్నిట్లో ఉండేటట్టుగా ఉండండి మీకే అర్థం అవుతుందని చెప్పారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం హలో అండి నమస్కారం నమస్కారం చెప్పండి నా పేరు పార్వతి పాల్వంత్ అండి అడిగండి పార్వతి గారు మీకు పిరమిడ్ కావాలంటే పిరమిడ్ కాల్ సర్వీస్ సెంటర్ కి మీరు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి పిరమిడ్ ఎవరెవరి దగ్గర ఉంటుందో మీకు నంబర్ ఇవ్వబడుతుందండి ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మేడం చేతిలో చేతిలో పట్టుకొని చేస్తున్నాను కానీ నాకు పిరమిడ్ కావాలి పిరమిడ్ లేకపోయినా కూడా పిరమిడ్ ఉన్నట్లు ఇమాజిన్ చేసుకుని కూడా ధ్యానం చేయొచ్చు కావాలంటే కూడా మనం కావాలంటే చేర్చుకోవచ్చు పోని తెచ్చుకోలేని స్తోమత కానీ లేకపోతే కానీ అది ఇబ్బందికరంగా ఉంది అని వాళ్ళకి అనిపించి ఎక్కడో లోపల ఊళ్ళలోనే ఎక్కడో కొంచెం ఉన్నప్పుడు ఏమంటే ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి అది కూడా ఉంటుందండి ఇప్పుడు ధ్యానానికి ఒకళ్ళు వస్తారు కుటుంబంలో మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ పిరమిడ్ పెట్టుకోవడం అది వీళ్ళకి ఏమైనా ఉంటుందంటే పిరమిడ్ పెట్టుకుంటేనే ధ్యానం వస్తుంది అనే భావన వీళ్ళ లోపల ఉంటుంది పిరమిడ్ లేదు కాబట్టి నాకు ధ్యానం రావట్లేదు అలాగే ఏం పెట్టుకోవసం లేదు ఏమంటే పిరమిడ్ మన పైన తలపైన ఉన్నది అని ఒక ఇమాజిన్ చేయచ్చుకొని హాస్టల్గా ఇమాజిన్ చేసి ధ్యానం చే అలాగే చేతిలో పెట్టుకుని చేస్తున్నాను అలా కూడా చేయొచ్చు ఏమంటే అది కొంత మార్గం వరకు ఏంటంటే స్టార్టింగ్ లో మనం ఆ రూట్ లోకి మనకు కొత్త రూట్ లోకి వెళ్ళేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది అప్పుడు ఇవన్నీ ఉపయోగిస్తాం ఈ క్రిస్టల్ పట్టుకోవడం అవన్నీ టూల్స్ ఆ టూల్స్ కింద కానీ అది కొంచెం దూరం మనం ట్రావెల్ చేసి మనకి ఏం భయం ఉండదు మన దగ్గర నిజంగా పెర్మిట్ లేకపోయినా ఏమీ అవదు ధ్యానం అనేది చక్కగా వస్తుంది ఉంటే చేసుకోండి అందుబాటులో ఉంటే వెళ్ళండి లేదంటే ఉన్నట్టు చూడాలి కూడా చేయొచ్చు అవును అల్టిమేట్ ఆన్సర్ మేడం ఇది ఇంకా దీని గురించి చెప్పండి అగస్త్య అగస్త్య సమయతలో ఇలాగా అంటే ఇంకా వీళ్ళు మన ఇవి ఏమిటంటే ఈజిప్ట్ ఈజిప్ట్ ఏరియాలో కూడా అక్కడ గోడల మీద కూడా ఈ బ్యాటరీలు సింబల్స్ అన్ని వేసి ఉన్నాయంట అగస్త్యవి ఆ ఈజిప్ట్ లో కూడా పిరమిడ్ లాని కాదు ఈజిప్టు దేశంలో కూడా అక్కడ కూడా కొన్ని చోట్ల గోడలకి డిజైన్స్ కొన్ని రకరకాలు వేసారు కదా పురావస్తు శాఖ వాళ్ళు చూసినప్పుడు దాంట్లో ఒక బ్యాటరీ టైప్ కూడా వేసి ఉన్నాయి అంటే అలాగే మన దగ్గర కూడా ఇక్కడ గుళ్ళ దగ్గర కొన్ని చోట్ల తవ్వకాలు జరిగినప్పుడు అందులోంచి బయటకు వచ్చినాయి కొన్ని బ్యాటరీలు ఇలాగా బల్పులు ఆకారం సంబంధించినవి అవన్నీ కూడా చాలా దొరికినాయి అంట దీని బట్టి అవన్నీ కూడా అగస్త్య మహర్షివే అని చెప్పి దాని అగస్త సమయత నుంచి ఆయన యొక్క నాలెడ్జ్ నుంచి తీసుకుని తయారు చేసినాయి అని తెలుస్తుంది చాలా మనకి అవసరం ఉంటుంది ఇవన్నీ అలాగే ఇంపార్టెంట్ ఎలా అంటే ఒక దేవాలయము కట్టారు ఒక దేవాలయం కట్టారు ఒక ఏక దేవాలయం అన్నారు అంటే ఒకే రాయితో చెక్కారట కొండ రాయితో దేవాలయం అలాంటప్పుడు అది లోపల చెక్కుతున్నప్పుడు అంత చీకటిగా ఉంటది వెలుతురు లేదు అప్పుడు దాన్ని బట్టి కూడా అక్కడ ఎంతో అందమైన శిల్పాలు చెక్కారంటే కాగడాలు పెడితే ఏమవుతుందంటే అవి కదులుతూ ఉంటది కదా కాగడం వెలుతురు అనేది కానిస్టెంట్గా ఉండదు అక్కడ కానీ వాళ్ళు అంత బాగా చెక్కగలిగారంటే అప్పుడు కూడా అగస్త్య ఆ సమేత ఈ టెక్నాలజీ ఉపయోగించే అవన్నీ కూడా ఆ శిల్పాలు అవన్నీ చెక్కారని కూడా చెప్తున్నారు అనమాట ఓహో శిల్ప కళలో కూడా వాడి వాడారు అని చెప్పేసి లేకపోతే అంత లోపల గొఫలాగా ఉన్న ఒక దాంట్లో ఈ విధంగా రా చేయడం అనేది చాలా కష్టం కదా అనేది చెక్కడమనేది లోపలండి వెళ్తులు కావాలి కదా అక్కడ అంతా ఉండదు ఒక రాయితోనే చెక్కారు గుడి మొత్తం కూడా అవును మేడం రకరకాల లోపల అవన్నీ చెక్కి చెక్కడానికి కూడా ఎంతో కష్టం కదా అప్పుడు ఈయనదే ఉపయోగించారు అని చెప్తారనమాట అగస్త మహర్షి ఎన్ని సంవత్సరాలు ఉన్నారని తెలియదు కానీ ఆయన నిజానికి వేల లక్ష సంవత్సరాలు ఎప్పుడైతే వాళ్ళు అందించిన ఈ జ్ఞానం మనుషులకి ఎప్పుడు దాకా ఉపయోగంలో ఉంటుందో దాకా అది తరతరాలు వెళ్తుందో వాళ్ళు అప్పుడే జీవించున్నట్లే లెక్క చూస్తే నిరంతరంగా చిరంజీవే అవునండి ఈ జ్ఞానం అనేది వెళ్తూనే ఉంటది అన్ని సంవత్సరాలు వాళ్ళు జీవించినట్టే లెక్క అండి అలాగే అగస్త్య మహర్షి ఏమంటారంటే మనకు అందించింది తక్కువ కాదు నిజం చెప్తే ఆయన దక్షిణాన మొత్తం ఆయన ఎన్నో ఉన్నాయి అసలుకి వేరే చోట్ల చెక్ తవ్వాలూర్తులు కూడా ఆయన కూడా ఒక ఒక కాలంతో మాట్లాడి కొనసాగిద్దాం మేడం హలో అండి నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి అడగండి మీ సందేహం అడగండి సార్ ధ్యానం చేసినప్పుడు రకరకాల పూలు కల్పిస్తాయి సార్ అది వస్తున్నాయి పూలు మంచిది ఓకే అండి సమాధానం ఈ పువ్వులు కనిపిస్తున్నాయి అంటే అవి మంచిదే అవన్నీ కూడా ఏంటంటే ప్రకృతికి సంబంధించింది అదంతా కూడా రైట్ అలాగే శబ్దాలు అంటే గనక అవి కూడా ఏమంటే ఆ శబ్దాల నుంచి మనకు గ్రహించేది ఉంటుంది రైట్ జ్ఞానం ఉంది అది మనకు అందాలి అంటే మన ఎనర్జీస్ కొంచెం హైకి వెళ్ళినప్పుడు ఆ శబ్దాల నుంచి వచ్చే అవి కూడా వినబడతాయి అన్నమాట మనకు వాక్లు కూడా వినపడచ్చు అవన్నీ కూడా ఎందుకంటే మన ఎనర్జీస్ ని బట్టి ఉంటుంది ధ్యానం ఇంకా ఎక్కువగా చేయాలంటే ఏం చేయాలి అంటున్నారు కదా ధ్యానం ఎక్కువ చేయాలన్నప్పుడు మనకి లోపల నుంచి ప్రేరణ రావాలి నేను పట్టుదలగా చేయాలన్న లోపల నుంచి ప్రేరణ ఇచ్చేవి వాటి దగ్గరికి మనం వెళ్ళాలి ప్రేరణ అంటే అలా కూర్చుని మనకి బాగా రావాలి ప్రేరణ నాకు కలగాలి అంటే రాదు కదా ఆ ప్రేరణ ఇచ్చే వేయి అంటే గనక ఇలాగా మన యొక్క గ్రంథాలు బుక్స్ చదవడం బుక్స్ స్వాధ్యానం చదవడం లేదా వినడం దానికి సంబంధించి ఇప్పుడు ఋషులు ఉన్నారు మనం వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఇలాగా ఇలా చేశారు అన్నప్పుడు ఇవన్నీ కూడా ఏమంటే ఇంకా ధ్యానానికి సంబంధించి ఈ విధంగా మనము గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనము వాళ్ళు సాధించారు వాళ్ళు అనేవి ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల నుంచి ప్రేరణ కలుగుతుంది మహర్షి గారు ఆయన ఎన్ని విని పెట్టారు వాళ్ళు ఏమంటారంటే అసలుకి వాళ్ళ అడుగు భూమాత వాళ్ళ అడుగు పడుతుంటేనే ఆ భూమి పులకిస్తుందండి మహర్షులు ఆ నదిలో కాలు పెడితేనే ఆ నద నది కూడా ఆ గంగ కూడా పులకరిస్తుంది ఎందుకంటే ఆ మహాపురుషులు మహాత్ములు భూమి మీద జన్మించినప్పుడు అవి కూడా ధన్యమైనట్టే కదా భూమాత కూడా ఎంత సంతోషపడుతుంది అంటే అంటే ఇలా అగలు బిడ్డగా భూమి మీదకి వచ్చారు ఈ అగస్త్య మహర్షి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని గంటల గంటల తపస్సు ఆనాటి తపస్సు ఈనాటి ధ్యానం ఎక్కువగా చేశారు వారు జ్ఞాన సముపార్జన చేయడంతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్లి జ్ఞానాన్ని అందించారు ఈరోజు మనం ఏదైతే వెలుగు ఎలక్ట్రిసిటీ అని మనం ఉన్నామో అది వారి టెక్నాలజీ అవునండి వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల కిందనే ఇది చెప్పబడింది అది చెప్పారు అంటే మనం ధ్యానంలో ఇందాక వెంకటేశ్వరరావు గారు అడిగినట్టు వినబడుతున్నాయి వాళ్ళకి ఎన్నో వినబడ్డాయి ఆ జ్ఞానాన్ని అది కింద ఋగ్వేదంలో కూడా కొన్ని శ్లోకాలు రాశారంటారు ఎవరు అగస్త్య మహర్షి లోపామద్ర ఇద్దరు కూడా అండి రైట్ మరి తమిళ యొక్క భాష కూడా రాసింది అగస్త్య మహర్షి అని అంట భాష కూడా రాసి భాష కూడా ఆయనే అంట భాష భాష చాలా ముఖ్యమైన సో చివరిగా చెప్పండి మేడం వారి నుంచి నేర్చుకునే ఒక రెండు పాఠాలు ఏంటివి మనము ఆయన నుంచి నేర్చుకోవాల్సింది సాధన అలాగే మనం ఇతరులకి ఇవ్వడము ఎందుకంటే మహాపురుషులు వాళ్ళు లోక కళ్యాణార్థమే వచ్చారు ఓకే అలాగే ఇప్పుడు మనకి కూడా పత్రికారు ఇంటి ఇంటికి అందించి ఎంత మందికో ధ్యాన సాధనలో ఎంతో మంది ఆ బాధలు అనిపిస్తూ ఉండి ఏమిటి అందులో మనం కూడా ఉన్నాము వేరే మార్గంలో ఇలా అని ఏ రకరకాలుగా మనం ఎన్ని మార్గాల్లోనే వెళ్ళాము కానీ మనకి అతి సులువైన మార్గాన్ని ఇంత మంచి చక్కగా మనకు అందించి ఎన్నో మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు మన దగ్గరకు వచ్చి అందించారు అవునండి మన దగ్గర దగ్గరికి వచ్చారు అలాగే అగస్త్య మహర్షి మన దగ్గరికి వచ్చి అందించారు వండర్ఫుల్ మేడం అల్టిమేట్ విషయాలు చెప్పినందుకు సాధన చేయాలని ఆ వింటున్న శబ్దాలను కూడా వినడానికి అద్భుతమైన జ్ఞానం ఇలాంటి మహర్షుల యొక్క విషయాలు తెలుసుకున్న తర్వాత ధ్యానం అద్భుతంగా చేస్తే ఉన్నతంగా ఉంటుందని చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇదండి ఈనాటి సత్యదర్శనం ఈ మహర్షుల గురించి ఇప్పుడు విన్నాం కదా ఈ ఇది విన్న తర్వాత ఇప్పుడు ధ్యానం చేయాలండి ఈ ప్రేరణ మన లోపల నుంచి వస్తుంది వాళ్ళ శక్తికి జ్ఞానానికి మనం అనుసంధానం అవుతాం చూడండి ఎన్నో లక్షల సంవత్సరాల క్రిందనే ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నాలజీని పెట్టారు అంటే లైట్ ఒక్కటి ఎంత ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ గుహల్లో ఆ విగ్రహాలు ఉన్నాయి అంటే లైట్ లేకపోతే ఎలా చేశారు సో ఇవన్నీ ఆలోచిస్తే ఇంకా చాలా ఉంటుందండి మేడం గారు చాలా సింపుల్గా చెప్పారు కానీ ఇంకా వారి గురించి చిలువలు పలవలుగా తెలుసుకోవచ్చు మీరు కూడా అందరూ ఇలాంటి మహర్షుల గురించి చదువుతూ అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ సత్యంతో జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ